వాసు ఎవరు? నేనే. కంగ్రాచులేషన్స్. ఎందుకు? ద గ్రేట్ మూలశంకర్ రావు డిటర్జెంట్ సోప్ యాడ్కి మ్యూజిక్ డైరెక్టర్ అయినందుకు. మూలశంకర్ వాడెవడు? నేనే. ఇదేంటే మూలశంకర్? ఇట్స్ మై నేమ్ ప్రాబ్లం. నా పేరు మూల శంకర్ రావు, కలిపేసి మూలశంకర్ రావు అంటుంటారు. మీరు యాడ్ చేస్తుంటారా? నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను. యాడ్ వేరే వాళ్ళు చేస్తారు, నువ్వు మ్యూజిక్ చేయాలి. మావా బ్రహ్మాణమైన ఫారం సిడీలు నాలుగు తీసుకొచ్చాను, ఒకటి 200 పెంతే. ఎవరైనా బగ్రా ప్రొడ్యూసర్ గారు దొరికితే హ్యాపీగా ఇయ్యి తిప్పి కొట్టేసి మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతారా? ఈయన ఎవరు? ప్రొడ్యూసర్. ఏ గుడ్ మార్నింగ్ సార్. మీ కాన్సెప్ట్ ఏంటి? సింపుల్, టెరిఫిక్ గా ఉందండి. నేను ఇంకా ఏం చెప్పలేదు. ఒక అమ్మాయి యంగ్ ఏజ్ డే. రే ఏజ్ డైతో కావిడ అంటారా? మీరు చెప్పండి సార్. ఒక అమ్మాయి పరిగెడుతుంటుంది. ఎందుకో? ఒళ్ళు కొవ్వెక్కి తగ్గడానికి అనమాట. గుడ్ ఎక్సర్సైజ్. ఆ అమ్మాయి వైట్ డ్రెస్ లో ఉంటుంది. నైట్ డ్రెస్ అయితే ఇంకా బెటర్. రే చిల్లర కింద పడింది. థ్యాంక్స్. ఆ అమ్మాయి అలా ఒక మురుగుంట పక్క నుంచి పరిగెట్టుకుంటూ వెళుతుంది. డ్రెస్ కంప్ అయిపోద్ది. వెంటనే ఆ బురద గుంట్రా, దాని ప్రక్కన ఉన్న పంది తెల్లగా అయిపోతుంది. పంది తెల్లగా అయిపోతుందా? వెరైటీగా ఫీల్ అయ్యారు కదా. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. అమ్మాయి చార్మినార్ ముందు ఇంకా అలా పాస్ అవుతుంది, చార్మినార్ తెల్లగా అయిపోతుంది. చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడా? వెంటనే స్క్రీన్ మీదకి తలతలలాడే 502 సోప్ వస్తుంది. 502? 501 కంటే ఒకటి ఎక్కువ, రేటు తక్కువ. మీ సబ్ రేట్ ఎంత? 1000 రూపాయలు. నీకెలా తెలుసు? నేను చెప్పిన చిల్లర గురించి. డిస్కషన్ వద్దు బాబు. మీరు ఈ యాడ్కి మ్యూజిక్ చేయగలరా లేదా? చేయగలను గానీ దానికి మినిమం 10 డేస్ పడుతుంది. 10 డేస్? 10 రోజుల. అమ్మాయి పరిగెత్తున్నప్పుడు వచ్చే మ్యూజిక్ చాలా ఫీల్ అవుతూ చేయాలి. మీరంతా అయినా ఫీల్ అవ్వండి, కానీ ఫైనల్ గా విన్నాక నా ప్రోడక్ట్ వీళ్ళకి ఎందుకు ఇచ్చానా అని నేను ఫీల్ అవ్వకూడదు. ఇదిగో అడ్వాన్స్. ఎంత? 1000 రూపీస్. 1000 రూపీసా? ఎస్. వీళ్ళని విన్నాక ఇస్తాను. చిన్న రిక్వెస్ట్. ఏంటి? వీడి నీ అసిస్టెంట్ అయితే వీడిని పని నుంచి తీసి, నీ ఫ్రెండ్ అయితే నువ్వే పని మాని. రే ఇందాక తెచ్చిన సీడీలే ఇగో, వాటిలో నీకు నచ్చింది కొట్టి 10 రోజుల తర్వాత వాడికి ఇచ్చే. అదేంట్రా వాడి దగ్గర ఫీల్ చేయాలని చెప్పి? వాడి సబ్కి వాడి ఇచ్చిన డబ్బుకి నీ మ్యూజికే కరెక్ట్. వెళ్ళు. ఏయ్ వీటితో నా టాలెంట్ ఓపెన్ చేయి. ఆ జై పో. పంది తెల్లగా ఉంటాడ. రే ఏమైందిరా? డానియల్ గ్రూప్ కింద నొక్కనే దొరికాను. పౌడర్ రాశారు. పద ఎక్కడికి? డానియల్ వాళ్ళ దగ్గర. ఎందుకు? నేను వాళ్ళకి పౌడర్ రాస్తుంటే నువ్వు చూడటానికి రా బాబు. ఈ జీవితానికి ఇష్టలు చాలనైనా? అసలు నా బాడీ చిరిగి వెనకడ్డారు అయిపోయింది. ఇప్పుడు ఎవరన్నా టచ్ చేస్తే వేసుకోవడానికి చూసుకోవడం కూడా పడగలను నాయనా. మగడారా నువ్వు? 2 రోజులు అయితే కానీ చెప్పలేదు డాక్టర్. ముందు వాళ్ళు ఎక్కడ ఉన్నారు చెప్పు, వెళ్దాం. నేను చెప్తాను. 6-3-354 హిందీ నగర్ పంజాగుట్ట. ఎందుకు నా భయం? నేను ఉన్నాను కదా పద. అవును ఉన్నావు కదా పద. ఏంట్రా హోలీ దొరుకుతుంది ఇక్కడ? ఎందుకుంటారు ఇక్కడే? ఎక్కడ ఉంటారు మావా? ఇప్పుడు వాసుగాడు వచ్చాడు, దొరికితే ఫుట్బాల్ ఆడుకుంటాడు. పదండి. ఏంట్రా ఎక్కడ ఎవరు కనపడరు? వర్షంలో గుడికేసుకెళ్ళి ఏంట్రా తేవటం లేదంటే ఇదే. తెలుగులో మాట్లాడతావా? ఓహో నీకు అర్థం కలదు కదా. నువ్వు పక్కనుంటే నువ్వు అక్కడ కూడా రాడు. ఓ బంగి నువ్వు వెళ్ళి పక్కన దాక్కో. నేను ఒక్కడనే వచ్చి అనుకున్నా మీద అటాక్ చేస్తారు. వాళ్ళు రాక నువ్వు అటాక్ చేస్తే పడైపోద్ది. అప్పుడు ఎక్కడైందిరా? గంట తర్వాత వాళ్ళని హాస్పిటల్కి వెళ్ళగలుద్దాం, అప్పుడు తెలుస్తుంది ఈ వాసు అంటే ఏంటో. ఓకే నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి దాక్కో. మొదలు పెట్ట. నువ్వు రెచ్చిపో, నేను ఉన్నాను కదా నీకు. ఓకే ఏంట్రా దాక్కున్నారు? రాండ్రా ఇప్పుడు రండి. మీరు మగాళ్ళైతే ముద్ది మీద మీసం ఉంటే, మీ ఒంట్లో రగతం ఉంటే ఇప్పుడు రాండ్రా. ఎప్పుడైనా సరే పశ్చిమ సవాళ్ళు కమాని పడి. బాగా కుమ్మేశారు మనోడిని. అయ్యో కమాన్ ఈసారి కన్ఫర్మ్ వెళ్ళి ఉతికేద్దాం. అది ఈసారి వెళ్ళి కొట్టేద్దాం. కమాన్
తార్పల్ని మెడితే బ్రేక్ వేసుకోవచ్చు కదా. రే ఇలా రోడ్ల మీద ఆడుకోవడం తప్పురా, వెళ్ళండి వెళ్ళండి. కమ్ ఆన్ గో. రే వాసు, ఆ ఎమ్డి గారితో కూర్చొని జాగ్రత్తగా మాట్లాడరా బాబు. వీళ్ళందరినీ చూసావా, ఇలాంత గొప్పలు అవ్వాలి మరి మనం. ఏంట్రా ఏం చేస్తా? సంతకం ప్రాక్టీస్ చేస్తా. ఎందుకు? ఇప్పుడు సోనీ వాళ్ళు ఓకే అంటే రేపు జనాలకు ఆటోగ్రాఫ్లు ఇవ్వాలగా. దీన్ని ఎవరు తెసా? ఆడి చెప్తాడు. రేత్రి తినే భోజనాన్ని సాయంకాలం కిలి చేసుకుని ఉంటారు. అయితే నువ్వే ప్రాక్టీస్. ఏంట్రా అలా చెప్తున్నా? మనం కూడా అంత పెద్దవాళ్ళు ఎప్పుడు అవుతామా? మనం గ్యారంటీగా అవుతావరా? అప్పుడు మీరు నాకు ఈ అమ్మాయిని పెళ్లి చేయరా? అమ్మాయి అనుకుంటున్నావు? మైకిల్ జాక్సన్ చెట్టు. అయితే నేను మీ ఫ్రెండ్ అనరా? జాక్సన్ తో మాట్లాడతాను. కట్నం ఎంత ఇస్తారా? అడుగు. చేసేది తప్పేంట్రా? మన ఇంటి పక్కన ఎక్లక్ష్మి ఉంది కదా అని అడిగాను. చేసుకుంది వెళ్ళారా? నువ్వు కూడా రికమెండ్ చెయ్యి. మిస్టర్ వాసు, ఓకే. కళ్యాణ్ వాసు, థ్యాంక్ యూ సార్. హలో, నేను జనరల్ గా ఓకే అన్నాను. ఇంకా మీ ఆల్బమ్ చేస్తానని లేదు. చేయాలంటే ముందు ఒకసారి వినాలి కదా. టీవీ కార్డు తీసుకోమంటారు సార్? సార్ ప్లీజ్ సార్, మీరు ఒకసారి ఆ కెసెట్ వింటే మీకు తెలుస్తుంది. చూడు మిస్టర్, నీకు ఇది ఒకటే క్యాసెట్, కానీ నాకు ఇలాంటివి రోజుకి మినిమం 100 వస్తుంటాయి. అవన్నీ వింటూ కూర్చుంటే నేను ఏ పని చేయలేను యూనో. సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి చూస్తామని చెప్పాను కదా. ఏ విషయం మీకు త్వరలోనే ఇన్ఫార్మ్ చేస్తాము. ఐఎమ్ వెరీ బిజీ నౌ, ప్లీజ్ వెయిట్. ఆ న్యూ ఆల్బమ్ స్టోరీ బోర్డు పంపించండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళని లోపల పంపించింది ఎవరయ్యా? ఏం సార్? రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరినీ లోపలికి రానిస్తున్నారని ఎండి నోటు కూర్చొని తిడతాడయ్యా. ఇక ముందైనా ఎవరో ఏంటో తెలుసుకుని పంపించండి. సర్లే, ఈ క్యాసెట్ తీసుకెళ్ళి. ఎక్కడ పెట్టాలి సార్? స్టోర్లో పడే. అందరూ ఐశ్వర్యరంక సింహరణంక చూస్తే పాపం ఇలాంటి వాళ్ళకి ఎవరు చూస్తారా? ఏ తనకు మాత్రం మనసు ఉండదా? చూడు నేను అమ్మాయి చూస్తుంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో. ఎంత గొప్ప మనసు రానిది. చాలా లేట్ గా తెలుసుకున్నావు. అన్నం లేని వాళ్ళకి బ్రెడ్ ఇవ్వటమో, అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి బ్లడ్ ఇవ్వటమో కాదురా. ఇలా అందంగా లేని అమ్మాయిలకి ఆనందాన్ని పెంచేయడం కూడా పుణ్యమే. ఏంట్రా, రెండు రోజుల నుంచి చూస్తున్నాను, తెగ రెచ్చిపోతున్నావేంటి? నువ్వేమన్నా పెద్ద అరవింద స్వామిని అనుకుంటున్నావా? ఇంకోసారి నా వైపు చూసావంటే నా బాయ్ ఫ్రెండ్ తో చెప్తాను. జాగ్రత్త, ప్రతి గొట్టంగాడు నా వైపు చూడవే. చిచి, ఓ మంచి పని చేసేటప్పుడు ఇలాంటివన్నీ మామూలురా, పట్టించుకోకు. వాళ్ళు నీకోసం నా మనసు విప్పి లెటర్ రాశాను. వద్దు సావిత్రి, నా మీద అనవసరంగా ఆశలు పెంచుకోకు. నేను ఈ జన్మలో లవ్ చేయ తెలుసుకోలేదు. రెహమాన్ అవుదాను వీళ్ళు ట్రూప్ లో జాయిన్ అయ్యాను. వీళ్ళు మ్యూజిక్ కొట్టారు, నేను సైట్ కొట్టాను. వీళ్ళు మ్యూజిక్ కి జనం చప్పట్లు కొడుతున్నారు, నేను వీళ్ళు ఇన్స్ట్రుమెంట్ల మీద ఉన్న డస్ట్ ని కొడుతున్నాను. దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ మీ. వెరీ గుడ్, అదే ఈ లెటర్ లో రాశాను, చదువుకో. ఈ దిబ్బ మొహం గారికి లవ్ ఒకటి తక్కువ. పిల్లని అలా పొట్టిగా ఉన్న దెబ్బ గట్టి కొట్టిందిరా. శభాష్. హాయ్. హాయ్ రాధి. అన్నయ్య ఎక్కడ? అడుగో. ఏమైంది? ప్రేమించిన అమ్మాయి నువ్వు అంటే ఎలా ఉంటాడు? అన్నయ్య ప్రేమించాడా? అది ఇంపార్టెంట్ కాదు, అమ్మాయి నో అంతే, అది ఇంపార్టెంట్. ఎవరది? అదిగోరా, నీకేమో పిచ్చి పట్టిందా? వాసు నా అమ్మాయి ఎవరంటే రాజ్య సంపద తెలుసా? నీకు తెలుసా? అందుకే సావిత్రిని చూపించాను, లేకపోతే నాకే కథ ఇంకెత్తదా? ఇప్పుడు తెలుస్తుంది.